కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉద్యమం నిర్వాసిత గ్రామంలో ఉధృతమవుతుంది. సీతానగరం గ్రామ ప్రజలు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు కేటాయించాలని నినాదాలు చేస్తూ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న పల్లాకు మద్దతుగా తరలివెళ్లారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు అప్పలనాయుడు, వంశీ, అప్పారావు, రాము పాల్గొన్నారు. ప్రైవేటీకరణ చేసినందుకు నిరసనగా మేమంతా 75 ఓటు చేతన గ్రామంలో డోర్ టు డోరు ప్రచారం చేస్తూ రేపు రాబోయే కార్యక్రమాలకి ఉగ్గెత్తిన తరలి రావాలని ప్రతి ఇంటింటికి కూడా వెళ్ళి మేము వాళ్ళని ఉత్తేజపరుస్తున్నాం. అలాగే ఎక్స్ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారు ఆమరణ చేస్తున్నారు కనుక ఆయనకి సంఘీభావంగా ఈ ఆ కార్యక్రమం కూడా జయప్రద కావాలని చెప్పేసి మా గ్రామ పెద్దలు అలాగే వంశీకృష్ణ నాయకత్వంలో మేమందరం కూడా ఆయనకి సంఘీభావం తెలియజేస్తున్నాం. దయచేసి ఈ కార్యక్రమంలో ప్రజలందరూ కూడా పాల్గొని మన విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయకుండా ఆపాలనేది మా తాలూకా ఆకాంక్ష. మరి సీనియర్ ఉక్కును ప్రైవేటీకరణ ఆపాలి.